ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో మండల కన్వీనర్ ఓట్ల సీతయ్య మాట్లాడుతూ నోకసాని బాలాజీని విమర్శించే స్థాయి వైసీపీకి లేదన్నారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని మోసం చేసింది వైసీపీయేనని, బాలాజీ గొప్ప విద్యావంతులని, ఆయనకు తెలుగుదేశం పార్టీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిందని అన్నారు. మండల సీనియర్ నాయకులు ఆళ్ల నాసిరెడ్డి మాట్లాడుతూ దళితులపై దాడులు చేయడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, గొప్ప వ్యక్తులను విమర్శించడం వైసీపీ పనిగా పెట్టుకుందని, ఇలాంటి బెదిరింపులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలని, అంతేగాని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ముందు రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం పట్టణ కన్వీనర్ ఎం రామిరెడ్డి, మండల జెడ్పీటీసీ అభ్యర్థి పరిమి శ్రీను, పిల్లి వెంకట్రావు, నాగరాజు, బి ఆంజనేయులు, డి బాబీ, ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చి సముచితమైన గౌరవం ఇచ్చింది. ఈ పదవి కాలంలో గాని పార్టీ కోసం అరెస్టులు కష్టపడుతున్న బాలాజీ గారికి ఈ టైంలో చంద్రబాబు గారు గౌరవించి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక యాదవ సామాజిక వర్గాన్ని ఇన్ఛార్జిగా నియమించి గౌరవించడం చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు గాని తెలుసుకొని ఎవరికి నష్టం జరిగిందో ఏందో తెలుసుకొని బాలాజీ గారి మీద విమర్శలు చేయడం మానుకోవాలి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమం ఏంటంటే బీసీ బడుగు బలహీన వర్గాలకే మరి పెద్దపీట వేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఎన్టీఆర్ హయాంలోనే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే మరి వెనకబడ్డ తరగతుల వాళ్ళందరికీ కూడా మంచి స్థానాన్ని కల్పించి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయి పదవులు ఇచ్చి బాగా గౌరవించిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. మీరు నేను ఈరోజు గుండె మించి వేసుకొని చెప్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాకముందు ఎవరు నాయకులు ఉండాలో మనందరికి కూడా తెలుసు. ఈరోజు వెనకబడిన తరగతుల వాళ్ళందరికీ కూడా మంచి మంచి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి పదవులు ఇచ్చి కూడా మరి అందరినీ గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీలో మన అందరం కూడా కష్టపడి పనిచేసి మరి పార్టీని మళ్ళీ కూడా ఉన్నతమైన స్థానంలో చూస్తాం. మనందరం కూడా కష్టపడతాం. కొంతమంది స్వార్థపూర్వక నాయకులు మాత్రమే వెళ్లారు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నిజాయితీ అయినటువంటి నాయకులు కానివ్వండి, పార్టీకి మొదటి నుంచి కూడా కష్టపడి పని చేసినటువంటి ఒక్క ఓటర్ కూడా పక్కకెళ్ళలేదు. స్వార్థానికి, వాళ్ళ స్వార్థ పూరికానికే ఈ పార్టీని వదిలిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీలో చేరతారని కూడా ఇచ్చేస్తూ మరి ఒక నాయకుల్ని విమర్శించేటప్పుడు మీ వెనకమాల ఏముందో కూడా మీరు ఆలోచించుకోవాలి. ఊరికే బాలోజీ గారిని విమర్శించడం కాదు గొప్ప. మీరేం చేస్తున్నారు, ప్రజలు మీ వెనక ఏం తిడుతున్నారో మీరు ఒకసారి తిరిగి వెనక్కి చూసుకోవాలి. మీరు అది చూసుకోని ఎడల మీరు తోకున్న కోతిలో మీరు అతి త్వరలో పడిపోతా ఉన్నారు. మేము మీ యొక్క స్టార్టాక్ తప్పులకు కానివ్వండి, మీ యొక్క భయాలకు కానివ్వండి, మేము భయపడేటువంటి వ్యక్తులం కాదు. ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాం, మరి తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తాం. మేము అందరం కూడా కష్టపడి పార్టీ కోసం ఇది చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం.